మంగళవారం ఇవాళ చూశాను, నాకు నచ్చింది. అఫేర్స్ ఉన్న కపుల్స్ ఈ మూవీ చూసారంటే వాళ్ళకు ఉంటుంది నా సామ్యరంగా. రండి స్టోరీలో సింపుల్గా వెళ్ళిపోదాం. ప్రతి మంగళవారం గోడ మీద పేర్లు రాస్తారు, అలాగే ఆ పేరు ఉన్న వాళ్ళు చనిపోతారు. అది ప్రతి మంగళవారమే జరుగుతుంది, అదే దీంట్లో ఉన్న మిస్టరీ అండి. పేర్లు ఎవరు రాశారు, ఎవరు చంపుతున్నారు, తర్వాత ఈ కథలో పాయల్ రాజ్పుట్ ఏంటి అనేది స్టోరీ. ఫిలం అయితే 2 hours 25 minutes ఉందండి. ఫస్ట్ హాఫ్ అయితే క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అంతా బాగా చేశారు, మిస్టరీ అంతా బాగా బిల్డ్ చేశారు, ట్విస్ట్స్ అన్నీ బాగా బిల్డ్ చేశారు, అడల్ట్ కాన్సెప్ట్స్ అన్నీ కొంచెం ఉన్నాయి. ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళు కొంచెం యోచన చేసి వెళ్ళండి. ఫస్ట్ హాఫ్ అయితే నాకు బిలో పార్ అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే కొంచెం స్లో అవుతుంది, ఎందుకంటే పాయల్ రాజ్పుత్ స్టోరీ ఇంట్రొడక్షన్ చేస్తారు, అది సపరేట్గా వెళ్తుంది స్టోరీ. ఆమె స్టోరీని చూపించడానికి డైరెక్టర్ బిల్డ్ చేశారు, హార్డ్షిప్స్ తను ఎలా వెళ్ళింది ఏమి అనేది చూపించారు. ఇదంతా బాగా వచ్చింది. ట్విస్ట్స్ కొన్ని ఉన్నాయి కానీ కొంతమందికి ప్రెడిక్ట్ చేసేస్తారు. క్లైమాక్స్ మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉంది, నరేషన్ ఎంగేజింగ్గా ఉంది చాలా. సెకండ్ హాఫ్లో అంతా చాలా బాగుంది. కాకపోతే యాక్టింగ్కి వస్తే పాయల్ రాజ్పుత్ తన బెస్ట్ యాక్టింగ్ ఈ మూవీలో ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ క్యారెక్టర్ వేరే యాక్టర్స్ అయితే చేసేవాళ్ళు కాదేమో అని నాకు అనిపించింది. పాయల్ రాజ్పుత్ ఏడ్సే సీన్ అని చాలా బాగా చేసింది, అది చాలా ఎమోషన్స్ అన్నీ బాగా వర్కౌట్ అయినాయి. నందిత పోలీస్ ఆఫీసర్గా చాలా మంచి పనిచేసింది. ఇంక మిగతా యాక్టర్స్ అన్నీ అందరూ బాగా యూటిలైజ్ చేసుకున్నారు, విలేజ్ కల్చర్కి తగ్గినట్టు ఉన్నారు అన్ని యాక్టర్లు. ఒక నోటబుల్ యాక్టర్ క్యామియో ఈ మూవీలో చేశారండి, ఆయన క్యారెక్టర్ ఇంకొంచెం బాగా యూస్ చేసి ఉంటే బాగా వచ్చేదని నాకు అనిపించింది. సినిమాటోగ్రఫీ మాత్రం ఈ సినిమాలో మిస్టరీ బాగా బిల్డ్ వర్కౌట్ అయ్యింది భయ్యా, చాలా మంచిగా తీశారు. పర్టికులర్గా నైట్ సీన్స్ అయితే చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది, విలేజ్ రియలిస్టిక్గా కనబడుతుంది మనకు. అజనీస్ లోకనాథ్ ఈ మూవీలో బీజిఎం తర్వాత మ్యూజిక్ హైలైట్ భయ్యా, టాప్ నాచ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్ కొంచెం యావరేజ్గా ఉంది, పర్టికులర్గా బటర్ఫ్లై సీన్ ఇంకొంచెం బాగా చేసి అంటే బాగుండేది. అజయ్ భూపతి ఈ మూవీలో డీసెంట్ జాబ్ చేశాడు భయ్యా, తన డైరెక్షన్ బాగుంది, ఇన్క్యూ పాయింట్ తీసుకొని నరేషన్ అంతా బాగా చేశాడు. పర్టికులర్గా సెకండ్ హాఫ్లో ఆయన నరేషన్ అంతా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బిలో పార్గా చేర్చాడు, అది కొంచెం వర్కౌట్ అయ్యింటే ఇంకా ఓవరాల్ ఇంపాక్ట్ ఇంకా గట్టిగా ఉండేది. థ్రిల్లింగ్ మూమెంట్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి ఈ మూవీలో, నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. బాగా యూస్ చేసుకున్నాడు టెక్నికల్ వాల్యూస్, తను చెప్పిన నరేషన్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది, కాన్సెప్ట్ కొత్తగా ఉంది, స్ట్రాంగ్ టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి. సో సినిమా మీరు చూడొచ్చు థియేటర్లో, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.